రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన బారాషాయి దర్గాలో ప్రార్థనల అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే విధానంతో రొట్టెల మార్పిడితో రొట్టెల పండుగకు వచ్చిన వారి పూజలు పూర్తవుతాయని మనం చెప్పుకున్నట్లే. ఇప్పుడు మనం ప్రస్తుతం స్వర్ణాల చెరువులో ఉన్నాము. అయితే అసలు ఈ రొట్టెల పండుగ, ఈ రొట్టెల మార్పిడి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఎలా ప్రారంభమయ్యాయి అనే ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1930వ సంవత్సరంలో రొట్టెల పండుగ ప్రారంభమైనట్లు మనకు ఉన్న కొన్ని ఆధారాల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే అప్పట్లో స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో, చెరువు తీరంలో బట్టలు ఉతికే ఒక కుటుంబం చీకట పడిపోవడంతో ఇళ్ళకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడంతో ఇక్కడ నిద్రపోయినట్లు, వాళ్ళు నిద్రపోయే సమయంలో బారాషాహిదుల్లో ఒకరు వాళ్ళకి కలలో కనిపించి బారాషాహిద్ దర్గా ప్రాంగణంలో ఉన్న మట్టిని రాజుగారి, ఆ రాజ్యానికి ఎవరైతే అప్పుడు రాజు భార్య ఉందో ఆవిడ అనారోగ్యంతో ఉందని, ఆవిడ నుదుటిన ఈ మట్టి ఏదైతే బారాషాహిద్ దర్గాలో మట్టి బొట్టుగా పెడితే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పేసి వాళ్ళకి కల్లో చెప్పడం, ఆ రజక కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజుగారికి ఈ విషయం చెప్పడం, రాజుగారు భార్యకి బారాషాహి దర్గాలో ఉన్న మట్టిని బొట్టుగా పెట్టడం, తర్వాత ఆమెకి ఆరోగ్యం కుదుట పడడం, ఆ సందర్భంలో ఎవరైతే ఇక్కడ స్వర్ణాల చెరువు తీరంలో ఉన్నారో వాళ్ళకి రొట్టెలు పంచడం, ఇలా ప్రారంభమైంది రొట్టెల పండుగ అని ఒక మనకి చారిత్రాత్మక ప్రచారం ఒకటైతే ఉంది. అప్పటి నుంచి 1930వ సంవత్సరంలో నుండి ఇప్పటి వరకు మనకి రొట్టెల పండుగకి ప్రతి సంవత్సరం ఏడాదికేడాది భక్తుల తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రొట్టెల పండుగలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హిందువులు ముస్లింలు మతాలకి అతీతంగా ఒకరి నుంచి ఒకరు ఆ రొట్టెలు మార్చుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఒక సంవత్సరం వచ్చి ఒక కోరికతో రొట్టె పట్టుకున్న వాళ్ళు వాళ్ళ కోరిక తీరిన తర్వాత అదే రొట్టెను వేరే వాళ్ళకి అందజేయడం ఆనవాయితీ మనం చూస్తున్నాం. మా వాస్తవానికి 17వ తేదీ నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికే స్వర్ణాల చెరువు రొట్టెల మార్పిడితో కోలాహలంగా కనిపిస్తుంది. చంటి బిడ్డలను కూడా చంకలో ఎత్తుకుని వచ్చి రకరకాల రొట్టెలు ఉద్యోగం కోసం, సంతానం కోసం, అప్పులు తీరడం కోసం, ఆరోగ్యం కోసం ఇలాగ రకరకాల రొట్టెలు పట్టుకోవడం, వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఆ రొట్టెలు మళ్ళీ తిరిగి ఇవ్వడం వదలడం అనేది స్వర్ణాల చెరువులో అయితే ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కోవిడ్ సమయంలో మినహా మిగతా ప్రతి టైంలో కూడా ఇక్కడ రొట్టెల పండుగకి భారీగా భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. ఇదే విధంగా స్వర్ణాల చెరువు, బారాషాహిద్ దర్గా వీటిని రెండింటి సందర్శనం అయిన తర్వాత సమీపంలో ఉన్న దర్గాలు ప్రాంతాలకు కూడా టూరిస్ట్ ప్రాంతాలకు కూడా భక్తులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఒక పరిశుభ్రకరమైన వాతావరణంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రొట్టెల పండుగ కోసం వచ్చే భక్తుల కోసం స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. చాలా హైజెనిక్ వాతావరణంలో ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్నానాలు చేయడానికి, అదేవిధంగా శానిటేషన్ ప్రతి ఒక్క దానికి కూడా ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. స్వర్ణాల చెరువు దగ్గర మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే చాలా పరిశుభ్రంగా, చాలా నీట్గా సూచికలు, వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసి రొట్టెల పండుగకు వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు పూర్తి చేసిందని చెప్పాలి నెల్లూరు కార్పొరేషన్. ఇది ఇప్పుడు ప్రస్తుతం 15వ తేదీ మధ్యాహ్నానికి పరిస్థితి. వాస్తవానికి 17వ తేదీ నుంచి రొట్టెల పండుగ ఉంటే మనకి 15వ తేదీ సందడి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ నాయిబ్తో విజయకృష్ణ, స్వర్ణాల చెరువు నుంచి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.